విజయవాడలో టీడీపీ నాయకుడు వేధింపులు భరించలేక 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. మైనర్ బాలికపై టీడీపీ నాయకుడు అరాచకాన్ని ఖండిస్తూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో యువనేత కొట్టు విశాల్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. పిల్లలను కూడా చూడకుండా కామాంధులు చంద్రబాబు సెక్స్ రాకెట్ నడుస్తున్న టీడీపీ నాయకులు చంద్రబాబుకి గత కొన్ని రోజుల క్రితం మరి విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక చిన్న వయసు చిన్న బాలిక 14 ఏళ్ళు వయసు ఆ పాపకి ఒక ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి చిన్న బాలికపై ఒక కామాంధుడు పసుపు చొక్కా వేసుకుంటాడు. పసుపు చొక్కా వాళ్ళే ఎక్కువగా కనబడుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో. మరి అటువంటి క్రూరుడు మరి ఎన్నో ఒక 2 నెలలు సుమారు 2 నెలలు 3 నెలల నుంచి వేధిస్తూ ఉండుంటే తట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేక 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి చనిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. కానీ మరి వాళ్ళు తప్పులు చేసిన దానికి కనీసం ఆ పసుపు టీవీ వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళన్నా వేశారా? ఈ పాప చనిపోయిన దాని గురించి ఎవరైనా టీవీలో ఏమైనా చూపిస్తున్నారా? వీళ్ళు చేసే నీచ నికృష్ట పనులన్నీ కప్పి పూడ్చుకుని మరి వీళ్ళందరూ చేసేయి మరి చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నాడా? దాంతోడు మరి పవన్ కళ్యాణ్ గారు నేను నిలబడతా, నేను అంతు చూస్తా అంటారు. మరి వాళ్ళ మిత్ర బృందం కాబట్టి ఎందుకు స్పందించట్లేదు? కనీసం ట్విట్టర్ లో కూడా స్పందించట్లేదు మరి పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ ఆలోచించండి. దిశ ఏర్పడితే నవ్వులు పాలు చేసినట్టుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఆయన మిత్ర బృందం. మరి దిశ యాప్ దాని యొక్క విలువ ఏంటో మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఫోన్ లో మేము కూడా మగవాళ్ళు కూడా దిశ యాప్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు దిశ యాప్ పెట్టుకుంటే ఎక్కడైనా మనకి ఎదుర్కొన్న ఏమన్నా సంఘటన జరిగితే వాళ్ళకి ఆ ఫోన్ లేకపోతే మనం యాప్ ద్వారా మనం ఒకళ్ళకి ప్రాణం కాపాడినట్టుగా అవుతుంది. దయచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశ యాప్ తీసుకొచ్చారో అటువంటివన్నీ